గారు, మీరు ఎటువంటి జోనర్లో కనిపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది? మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎటువంటి జోనర్లో మిమ్మల్ని చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు? ఫ్యామిలీ మెంబర్స్ కాదు, ప్రతి ఒక్కరు రైట్ ఫ్రమ్ వెల్ విషర్స్ కానివ్వండి, ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే ఎవ్రీవన్ వాంట్స్ మీ టు. అంటే ఓకే, యూఆర్ గుడ్ యాక్టర్, బట్ ఎంత బాగా చేస్తున్నా కామెడీ, ఎందుకంటే దిస్ ఏ దట్స్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ నీకు అది అలవోక ఈజీగా వస్తుంది అండ్ ఇన్ని సంవత్సరాలు నేను చేస్తున్నాను అండ్ వీ క్యాన్ సీ ఎనీ వన్ డూయింగ్ దాట్. సో కామెడీ ఎక్కువ చెయ్యి. ఇప్పుడు రెండు సినిమా అంటే అది వాళ్ళు ఏమంటారు అంటే అడ్వైజ్, సీరియస్ సినిమా చేయి కానీ వరుసగా సీరియస్ సినిమాలు చేయి, కామెడీ సినిమాలు చేసుకుని మధ్య మధ్య సీరియస్ సినిమాలు చేయి అని చెప్తుంటారండి. సో నాకు కూడా నా కెరియర్ ఇప్పుడు ఐమ్ ఓన్లీ థింకింగ్ అబౌట్ కామెడీ ఫిల్మ్స్ అండ్ యాజ్ ఆఫ్ నౌ. ఎస్, అండ్ నేను మిమ్మల్ని చాలాసార్లు మెన్షన్ చేయడం చూసాను, లైక్ ఆర్గానిక్ కామెడీతో ఉంది మా మూవీ అని. ఆర్గానిక్ ఫుడ్స్ బాగా వింటాం కానీ ఇప్పుడు కామెడీ విషయంలో కూడా ఆర్గానిక్ ఆర్గానిక్ అని చెప్తుంటే అసలు ఏంటి కామెడీ జోనర్ గురించి అంత పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నారు? అంటే ఆర్గానిక్ అంటే ఏంటంటేనండి, ఇప్పుడు దాంట్లో ఇప్పుడు నేను సుడిగాడి చేశానండి, స్పూఫ్ ఫిల్మ్, ఇంకో సినిమా చేశాను చిల్లీ ఫెల్ అవుతుంది, ఇట్స్ స్లాప్స్టిక్ కామెడీ. సో ఇట్స్ లైక్ జానర్స్ ఆఫ్ కామెడీస్ ఉంటాయండి, ఒక డార్క్ హ్యూమర్ అలాంటి కామెడీస్ ఉంటుంటాయండి. సో దీనికి వచ్చేటప్పటికి మేము ఏమనుకున్నామంటే ఇట్స్ లైక్ ప్రతి ఒక పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు వచ్చి అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది అండ్ విచ్ హ్యాస్ అంటే ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. సో దెన్ వి థాట్ మన ఫ్యామిలీ వాక్స్ ఇన్ టు ది థియేటర్స్ అండ్ ఎస్పెషలీ నాకున్నది ఏంటంటే చాలామంది సరదాగా నరేష్ సినిమా రిలీజ్ అవుతుంది సరదాగా నవ్వుకుందామని ఫ్యామిలీతో వస్తారు. దే షుడ్ బి అ మూమెంట్ వేర్ వాళ్ళు ఏదో మన డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పి కొడుకో కూతురు మా ఫాదర్ను మదర్ని అడగటం అదేంటి దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు. సో అది కాకుండానండి దెన్ ఐ థాట్ ఓకే స్లాప్స్టిక్ ఏదో సడన్గా తీసుకొచ్చి ఒక సినిమా స్పూఫ్ చేసేసి నేను అలా చేస్తుంటే అప్పటి వరకు ఒక సినిమా అంటే ఆడియన్స్కి ఏంటంటే ఒక సినిమా థియేటర్కి వచ్చిన తర్వాత బీట్ కామెడీ ఫిల్మ్ బీట్ ఎనీ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ అతన్ని మన వరల్డ్లోకి తీసుకెళ్ళాను. మళ్ళీ సడన్గా తీసుకొచ్చి నువ్వు లేదు స్పూఫ్ చేస్తున్నానంటే వేరే సినిమా, ఓహో సినిమాలో ఇంకో సినిమా చూస్తాను అన్నట్టు ఉంటుందండి. సో ఆ కనెక్టివిటీ మిస్ అవుతుంది. సో అలాంటి వద్దు డబుల్ మీనింగ్ డైలాగ్స్ లాంటి వద్దు. సో విల్ గో విత్ అంటే కథలోంచి అంటే మేము ఎందుకు అనుకున్నానంటే ఐ వాస్ గోయింగ్ త్రూ వేర్ ఐ వాస్ గోయింగ్ రాంగ్. అంటే నా కామెడీ సినిమాలు ఎందుకు ఆడట్లేదంటే సుడిగాడి తర్వాత ఏమైపోయిందంటే ప్రెషర్ స్టార్ట్ అయిపోయింది, ఎక్కువ నవ్వించాలి ఎక్కువ నవ్వించాలి సీన్కి ఒక అంటే 20 నిమిషాలకి 20 సెకండ్లకి 30 సెకండ్లకి నవ్వించాలి, నిమిషంకి ఒక కౌంటర్ పడాలి, నిమిషంకి ఒక జోక్ పడాలి. సో మై ఫోకస్ వాస్ మోర్ ఆఫ్ దాట్ స్క్రిప్ట్లో మనం దీన్ని ఎలా చేయాలి, దీన్ని ఎంత కామెడీ చేయాలనుకుంటున్నాం కానీ దానివల్ల ఏమైపోయిందంటే ఎమోషనల్ సీన్లో కూడా కామెడీ చేసేట మొదలుపెట్టాం. సో ఎక్కడో తెలియకుండా బయటకు వచ్చిందంటే సినిమా అంత బాగుంది అంటే కామెడీ ఉంది కానీ కథ ఏంటి అంటే కథ లేదు. సో కథలోంచి కామెడీ పుట్టాలి కానీ కామెడీ కోసం కట్ చేయకూడదు అనేది క్లియర్గా అర్థమైందండి. సో దాని తర్వాత రవి గారు నేను కూర్చుని ఇలా ఉండాలండి, సో చాలా రోజుల తర్వాత నేను వస్తున్నాను కాబట్టి ఇట్ హ్యాస్ టు బి వెరీ అంటే అందరూ వచ్చి నవ్వుకునే సినిమా చేయాలి అండ్ ఇట్ హ్యాస్ టు బి లైక్ మన సెన్సర్కి వెళ్ళినా కూడా యూ సర్టిఫికేట్ రావాలి.